you ప్రైజ్ అలాడ్ దేవనామానికి మహిమ కలిగిన గాక మీ అందరూ కూడా ప్రభునే స్వీకరిస్తూ నామంలో నా యొక్క హృదయపరిక వందనాన్ని తెలియజేస్తున్నాను ఇది మిమ్మల్ని అందరినీ ఈ కల్వరి కృపా టెంపుల్ వారి ఏస్తో ప్రయాణము అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమేణి వల చాలా మంది కూడా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు చాలా సంతోషం అనేక మంది వాక్యాన్ని విని అనేక మంది కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ పరిచయం కొరకు మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామంలో ఉన్నాను అనేక మంది కూడా ఫోన్ చేసి తమ యొక్క ఆ ప్రార్థనలు తెలియచేస్తున్నారు ప్రార్థనలు చేపించుకుంటూ ఉన్నారు కనుక ఈ పరిచయం ఇంకా ముందుకు కొనసాగాలని ఈ పరీక్ష ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించాలని మీ అనుదిన ప్రార్థనలు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు అదే రీతిగా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీకు ఎవరికైనా ప్రార్థన అక్కర్తలు ఉంటే మా నంబర్కి సంప్రదించండి మాకు కాల్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా మీకు ప్రార్థనా రిక్వెస్ట్లు పంపించవచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మంచిది దేవునా మనికి మహిమ కలుగునగాక ప్రైజ్ దొలాడు ఈరోజు దేవాతో దేవుడు మన కొరకు ఒక శ్రేష్ఠమైన మాటను తెలియచి ఆశపడుతూ ఉన్నాడు వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రేమగల దేవా సర్వశక్తి మంతుడా మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినంలో మరోసారి ఈ రీతిగా ప్రభా మీ వాక్యాన్ని మేము దానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధనిత కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మీ వాక్య దానము మేము చేయబోతుంటుండగా మీ వాక్యములో ఉన్నటువంటి ప్రభా సత్యాలను మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మీ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరించి మమ్మల్ని అడుగుతున్నాను ప్రభా నా ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ఐఐ టీవీ ద్వారాను ఏక ప్రభా యూట్యూబ్ ద్వారా ఎవరితో వాక్యాన్ని చూస్తున్న ప్రభా మిమ్మని ప్రార్థన చేస్తున్నాను మీ మీ చేత 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 మీరు బలపరచండి స్థిరపరచండి మీర్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా వినడానికి సిద్ధపడుతున్నారో ఆ బిడ్డలను మీరు సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుంటున్నాం అయా మీరు మాట్లాడుతుంటుండగా మా అందరికి ప్రభా వినగలిగిన చెవిను గ్రహించగలిగిన మనస్సును అందుకని శ్రేష్టగా ప్రభా ఆచరించగలిగిన జీవితాలను మాకు దయచేసి అడుగుతుంది ప్రభా సమస్తము మీరు ఉండి జరిగించమని నజరడనే శ్రీ నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దులాడ్ దేవునామానికే మహిమ కలుగునగాక ప్రేమైన వలరా ఈరోజు దేవాత దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి అంశము దేవుడు మనం ప్రేమించి మనతో మాట్లాడాలని ఆయన మన కొరకు ఒక ఆమిష ఆయన సిద్ధపరిచాడు కనుక ఆమిషము మన గమనించినట్లయితే నీ శ్రమను చూసి ఏసయ్య మౌనంగా ఉండడు ప్రైజ్ దలాడ్ హలో లు లూయా నీ శ్రమను చూచి ఏసయ్య మౌనంగా ఉండడు అవును నా ప్రేమేణులరా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన జాలి కలిగినటువంటి దేవాతు దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మనము విశ్వసించినటువంటి దేవాతు దేవుడు కనికీరము కలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన సహాయము చేసేటువంటి దేవాత దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనుదినము కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కనుక మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను చూసి ఏసయ్య మౌనంగా ఉండడు నీకు వచ్చిన శ్రమను చూసి ఏసయ్య మౌనంగా ఉండడు ఎందుకంటే ఆయన కని కలిగిన దేవుడు ఏసయ్య కని కలిగిన దేవుడు కనుక మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన మనల్ని విరిచి పెట్టడం అప్పుడమైన దేవుని బిడ్డారా కనుక ఒకసారి మనం బైబిల్ గంధంలో గమనించినతే చూడండి ఒక బిడ్గడు ఇక్కడ శ్రమలో ఉన్నాడు ఆయన చూసి దేవుడు మౌనంగా ఉండలేదు చూద్దాం ఒకసారి బైబిల్ గంధంలో ఆది కాన్నము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం గమనిస్తే ఇక్కడ ఒక సందర్భము ఒక సన్నివేశము మనకు కనబడుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే ప్రేమేణి వలరా చూద్దాము పద్నాలుగవ వచనంలో గమనిస్తే కాబట్టి తెల్లవారినప్పుడు లేచి ఆరామును నీళ్ళు తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసేను ఆమె వెళ్ళి బేర్షబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలో నీళ్లు ఆగిపోయిన తర్వాత ఆమె యొక్క పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాడిని చావుని నేను చూడలేనని అనుకొని వింటి దూరము వెళ్ళి కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను ఏడ్చాను పదహారం వచ్చిన వరకు మనం గమనిస్తే నా ప్రేమే చూడండి అబ్రాముకు సంతానం కలిగినప్పుడు అబ్రాహము శారాకు అబ్రాముకు వివాహం జరిగిన తర్వాత శారాకి సంతానం కలగలేదండి చాలా సంవత్సరాలు కూడా శారాకు సంతానం లేదు అయితే ఈ శారా ఏం చేసిందంటే ఇదిగో నా వల్ల నీకు సంతానం కలగడం లేదు ఇదిగో నా దాసైనటువంటి ఆగర నువ్వు తీసుకోరు ఆగర నువ్వు వివాహము చేసుకో ఆగరితో నువ్వు పో అన్నప్పుడు అబ్రాము ఆగరణతో ఆయన వివాహము చేసుకున్నప్పుడు నా ప్రేమేణ దేవుడు ఆగర్కు ఒక సంతానాన్ని దయచేసాడు ఆగరు ఒక కుమారునికి తల్లి ఒక కుమారునికి జన్మనిచ్చినటువంటి ఆమె అయితే ఇది చూసి ఎప్పుడైతే ఆగరు ఆ భ్రామ ద్వారా గర్భము ధరించిందో వెంటనే ఇప్పుడు శారాకి హాగరు మీద ఈర్ష ప్రారంభమైంది కక్ష ప్రారంభమైనది కనుక దేవుడు మరలా సారాని కొద్ది కాలం దర్శించిన తర్వాత సారాకి ఒక కుమారుడు పుడతాడండి శారా కూడా ఒక కుమారుడు పుట్టినప్పుడు ఇప్పుడు శారా ఏం చేస్తాడు సార్ ఇదిగో నా కుమారునితో సమానముగా దాసు కుమారుణ్ణి పెంచడానికి వీలు లేదు ఆమెను పంపించే అని శారా అబ్రాముతో చెప్పినప్పుడు అబ్రాము తాను ఆగరిని ఇంట్లో నుంచి పంపిస్తూ ఉన్నాడన్న ప్రమేణి వలరా ఇంట్లో నుంచి పంపిస్తున్నాడు ఇదే మన పద్నాలుగు వచ్చి మనం చదువుకున్నాం ఆయన ఏం చేస్తుంటే ఒక నీళ్ళు తిత్తినిచ్చి ఆమె భుజము పెట్టి ఆగరకు ఏం చేస్తుంటే తన కుమారునిచ్చి ఆమెను పంపవేశాడు ఆమె బైభ అరణ్యములో అటు ఇటు తిరుగుచుండను ఆమె ఇంటిలో నుంచి తన కుమారుని తీసుకొని బయలుదేరింది బయలుదేరి అరణ్యములోకి వెళ్ళిపోయింది అరణ్యములోకి వెళ్ళిపోయిన తర్వాత నా వలరా అరణ్యములో ఇటు అటు తిరుగుచుందంట తిరుగుతున్న సమయంలో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉందా మీ ఏం చేయలే అర్థం కాని స్థితిలో హాగర కనబడుతుందన్న ప్రేమైన దేవుని బిల్ల ఒకవేళ నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావేమో నీ నీవున్నటువంటి శ్రమలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కూర్చొని ఉన్నావేమో ఆగడైతే ఏం చేయాలి అర్థం కాక ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉందండి అరణ్యం అటు తిరుగుతుంది ఆ తిరుగుతున్న సమయంలో ఆమె తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆ ప్రాంతం అని తిరుగుతుంది ఈ తిరుగుతున్న సమయంలో ఆమె తిత్తుల నీళ్ళు అండి ఆమె తీసుకొని వచ్చిన నీళ్ళు అయిపోయినాయి ఆమె తీసుకొచ్చిన ఆహారము అయిపోయింది ఆహారం అయిపోయిన తర్వాత ఆమె ఏం తెలుసా ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏం పెట్టాలో అర్థం కాల పిల్లవాడేమో ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు దాహముతో ఏడుస్తూ ఉన్నాడు అయితే ఆ పిల్లవాడిని ఏడుపు ఆమె చూడలేకపోయింది చూడండి పదహార వచ్చిన గమనిస్తే ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని ఇంటి దూరం వెళ్ళి కూర్చుండి ఏలిగెత్తి ఏడ్చును ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు దాహముతో ఏడుస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు ఆగురు ఏం చేస్తుంటే అయ్యో నా పిల్లవాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ఇదిగో వీడు చావుని నేను చూడలేను కనుక ఏం చేసి ఆమె వింటూ దూరమైన ఆ పిల్లవాడిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తూ ఉందంట అండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది తన పిల్లవానికి మనకి చూడలేక ఆగురు ఏడుస్తూ ఉంది దేవుని బిడ్డలరా చూడండి పదిహేడవ వచ్చరంలో గమనిస్తే ఇక్కడ దేవాత దేవుడు చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినను ప్రైజ్ దిల్లాడు ప్రైజ్ దిల్లాడు హాల్య దేవుడు ఆ చిన్నవాని మొర వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరుని పిలిచి ఆగరు నీకు ఏమి వచ్చి ఉన్నది భయపడుకుము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాణ్ణి స్వరము విని ఉన్నాడు ప్రైస్ తిన్నాడు చూశానండి దేవుడు నిన్ను చూచి నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వేదనలో ఉన్నప్పుడు నువ్వు అపవాదులో నువ్వు చిక్కుకొని పోయినప్పుడు దేవుడు నిన్ను చూచి మౌనంగా ఉండడు నీ శ్రమలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట దేవుడు ఆ చిన్నవాణి మొర విను ఆ చిన్న యొక్క ఏడుపు దేవుడు విన్నాడంట విని దేవుని దూత ఆకాశం నుండి ఆగరాన్ని పిలుస్తున్నాడు ఆగరు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు ఏమొచ్చింది నీకు నీకే కష్టం వచ్చింది ఎందుకు భయపడుతున్నావు నేనున్నానే విషయం మర్చిపోయావా మర్చిపోయావాడు ఎందుకు నువ్వు శ్రమను చూసి ఏడుస్తూ ఉన్నావు నేను లేననుకుంటున్నావా నేను సహాయం చేయాలనుకుంటున్నావా ఎందుకు ఏడుస్తున్నాను భయపడకము భయపడకము ఇదిగో ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాణ్ స్వరము విన్నాడు దేవుడు తన స్వరాన్ని విన్నాడండి ఆ పిల్లవాడి స్వరాన్ని విన్నాడు పిల్లవాడిని స్వరమిని చూడండి ఏం చేస్తుందో పద్దెనిమిది రోజుల్లో నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకునము వాణిని గొప్ప జనముగా చేసని ఆమెతో అనిను మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్ళ ఓటో చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగా నిచ్చను ప్రాడు హాలూయా హాల లూయామేరా చూసారండి హాగరికి ఉన్నటువంటి శ్రమ ఏదైతే వచ్చిందో తన కుమారునికి ఏమైతే వేదన వచ్చిందో అవి చూసి హాగరు భయపడుతూ ఉంది తనకు వచ్చినటువంటి శోధన చూసి ఆగరు భయపడుతూ ఉంటే దేవుడు ఉంటున్నమాట భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నాను ఇదిగో ఆ చిన్నవాడిని మొర నేను విన్నాను ఆ చిన్నవాడిని మొర నేను విన్నాను వాడిని ప్రార్థన విన్నాను నీ సమస్య నేను చూశాను నీ సమస్య నుంచి నేనే నిన్ను తప్పించగలను అని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు లేచి వెళ్ళమన్నప్పుడు ప్రేమే వెళ్ళరా ఆమె లేచి ఆ చిన్నవాన్ని పట్టుకుందంట పట్టుకున్నప్పుడు అక్కడ అక్కడేం సార్ దేవుడు ఆమె కళ్ళను తెరిచినందున ఆమె నీళ్ళ ఓటను చూచిందంట ఎప్పుడైతే దేవుడు ఆమె కళ్ళను తెరిచారు ఏ విధంగా దేవుడు ఆమె కళ్ళను తెరిచంటే భయపడుకో నేనున్నాననే విషయం మర్చిపోయావు నేనున్నానని గుర్తు చేసుకో శ్రమలో నీకు శ్రమ వచ్చినప్పుడు నేనున్నానని గుర్తు చేసుకో ఈ రోజు దేవుడు ఆమె కన్నులు తెరిచాడు ఏంటి ఏ విధము దేవుడు కన్నులు తెరిచంటే హాగరు భయపడుకు భయపడుకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చినప్పుడు హాగరు కళ్ళు తెరవబడ్డే దేవుని పెట్టినారా ఈరోజు నీవు కూడా అలాంటి శ్రమలో అలాంటి వేదనలో ఈరోజు కూర్చొని ఉన్నావేమో కష్టము చేత ఒకరు నలిగిపోతున్నావేమో నా ప్రేమైన సహోదరి నా సహోదరుడా ఈరోజు దేవాత దేవుడు అంటున్నాడు భయపడుకుము నేను నీకు సహాయం చేయడానికి ఉన్నాను నేను నిన్ను శ్రమలో వదిలిపెట్టను నేను శ్రమలో వదిలిపెట్టను అంటూ ఉన్నాడు కనుక నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పని దా ఎవరి వైపు నీ చేతులు చాపడం కాదు కానీ దేవుని వైపు నీ చేతులు చాపు ఇక్కడ ఆ పిల్లవాడిని మొర దేవుడు విన్నాడంట పిల్లవాడికి మొర దేవుని వినడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ శ్రమలో నుంచి దేవుడు తప్పించండి మనము కూడా శ్రమ వచ్చినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మనము చేయాల్సిన పని ఎక్కడికో వెళ్ళడం కాదు కానీ దేవుని వైపు మనం చూడాలి దేవుని వైపు మన కనులు వెచ్చాలి దేవుడి వైపు మన కనులు ఎత్తినప్పుడు దేవుని మన చేతులు చాపినప్పుడు ఆయన మనకు సహాయమును దయచేస్తాడండి హలుయా ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవాతు దేవుడు నా యేసు క్రీస్తు ప్రభులు వారు కలిగిన దేవుడు ఆయన జాలి కలిగినటువంటి దేవుడు అండి చూడండి ఆ కీర్తనలు మనం గమనిస్తే ఇక్కడ చూడండి శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది ఆ తోడు నాకు మూడ నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉందును అతను విడిపించి అతను గొప్ప చేసేదను ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు అంటున్న మాట తెలుసా ఇదిగో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను ఇదిగో నువ్వు నాకు మొరపెడుతూ ఉన్నావు నీ శ్రమలో నువ్వు నాకు మొర నేను నీకు ఉత్తరం ఇస్తాను నీ శ్రమలో నువ్వు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరము ఇస్తాను అంటూ ఉన్నాడని శ్రమలో నేను అతనికి తోడై ఉందను శ్రమలో దేవుడి నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడని శ్రమలో నేను నీకు తోడుగా ఉన్నాను నీ శ్రమను చూసి నేను తొలిగిపోలేదు నీ శ్రమను చూసి నేను మౌనంగా ఉండడం లేదు నీ శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను నేను విడిపించి నేను గొప్ప చేసేదని అంటూ ఉన్నాడు చూసారా నా ప్రేమేను వరలరా మనము శ్రమలో ఉన్నప్పుడు మనము చేయవలసిన పని మనము దేవునికి మొర్ర పెట్టే మనం ఉండాలి మనకు కష్టం వచ్చినప్పుడు మనము దేవుని మన చేతులు చాపేవారుగా ఉండాలి అంతేగాని శ్రమ వచ్చిందని దిగులతో కూర్చోవడం కాదు అయ్యో శ్రమ వచ్చింది ఈ శ్రమలో నుండి నన్ను ఎవరు రక్షిస్తారు అని దిగులు పడుతూ కూర్చోవడం కాదు నా ప్రేమైన సహోదరి నా సహోదరుడా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు నువ్వెటువంటి సమస్యల్లో ఉన్నావో ఆ సమస్యలో నీతో దేవుడు ఉన్నాడు హలో అదే ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నేను శ్రమలో నీకు తోడై ఉన్నాను శ్రమలో నేను నీతో ఉన్నాను నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ పక్కన ఉన్నాను భయపడుకు నేను విడిపిస్తాను నిన్ను నేను విడిపించి నేను గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానము అన్న ఏమైనా సోహోదరుడా ఆయన శ్రమలో నుంచి మనల్ని విడిపించే దేవుడు కష్టంలో నుంచి మనల్ని విడిపించే దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఎక్కట్లు వచ్చినా కూడా వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు అండి ఉన్నతమైన స్థితిని దయచేస్తున్నాడు కనుక నేను దేవుడు అంటున్నమాట అతను విడిపించి అతను గొప్ప చేసేది అంటున్నాడు విడిపించి దేవుడు గొప్ప చేస్తానంటున్నాడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఆగరి యొక్క కుమారునికి దేవుడు సహాయం చేశాడు చేసి అంటున్నమాట ఇదిగో నీ జనాన్ని నీ కుమారుని నేను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు రైస్ దొల్లాడు అలూయా కనుక హాగరు హాగరు కుమారుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు చూసి మౌనంగా ఉండలేదు ఆగరు శ్రమను చూసి దేవుడు మౌనంగా ఉండలేదు మౌనంగా ఉండుక దేవుడు ద్వారం తెరిచి ఆ శ్రమలో నుంచి హాగరును హాగరు కుమారును దేవుడు తప్పించాడండి తప్పించాడు గొప్ప జనముగా చేస్తున్న వాగ్దానం చేశాడు మరొక వ్యక్తిని మనం చూద్దాం అతని శ్రమలో దేవుడు వదిలిపెట్టాడమని చూద్దాం అతని జీవితంలోకి వచ్చిన ప్రతి సమస్యలు ప్రతి శోధనలోంచి దేవుడు ఏరితగా రక్షించడో మనం చూద్దాం ఒకసారి చూసినట్లయితే నిర్గమకానము మూడో అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం మరియు అనెను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరవించుని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది హలో నా సహోదరి నా సహోదరుడా చూసారా దేవుడు అంటున్నాడు ఐగుప్తు జనం ఐగుప్తు దేశంలో ఇజ్రాయల్ ప్రజలు పడుతున్న శ్రమను దేవుడు చూచాడండి ఇక్కడే అది అంటాడైనా ఏమంటుంది తెలుసా మరియు ఏహో వా నేను ఐగుప్తులో ఉన్నాను నా ప్రజల బాధను నియమగా చూసి తిని ఈరోజు ఆయన నీ బాధను నిశ్చయమగా చూస్తూ ఉన్నాడు నీ బాధను నీ శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు నీ వేదను చూస్తున్నాడు చూసి ఆయన మౌనంగా ఉండడం లేదు అల్లుయ్య అది గమనించాలి మనం ప్రేమేణ వెళ్ళరా నీ బాధను చూసి దేవుడు మౌనంగా ఉండడం లేదు కనుక దేవుడు నిన్ను శ్రమలో వదిలిపెట్టడం యల ప్రజలు ఐగుప్త దేశంలో నాలుగు వందల సంవత్సరములు శ్రమలో వేదనలు నలిగిపోతున్నప్పుడు ఆ శ్రమలో దేవుడు వారిని చూచినప్పుడు దేవుడు వారి శ్రమను చూచి వారిని విడిచిపెట్టకుండా ఆయన ఏం చేసి తెలుసా దేవుడు ఆ శ్రమలో నుంచి ఆయన వాళ్ళకి విడుదల కలగ చేశారు ఐగుప్త దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చిన కారణము ఇజ్రాయల ప్రజలు ఐగుప్త దేశంలో వేదన పడుతున్నప్పుడు వారు శ్రమలో ఉన్నప్పుడు దేవుడికి మొనపెట్టారు పెట్టారు ఏ ఎత్తుకు తొంభై ఒకటి కింద పదిహేను వచ్చిన మనం చూసామో అతను నాకు మొర పెట్టగా నేను అతడుకు తోడే ఉన్నా అతను మొర నేను విన్నాను శ్రమలోనే అతను తోడే ఉన్నాను అన్నాడు ఇక్కడ కూడా ఐగుప్తు దేశంలో శ్రమలో ఉన్న ఇజ్రాయల ప్రజలకు దేవుడు తోడై ఉండి ఆ శ్రమలో నుంచి కష్టంలో నుంచి ఆయన వారికి విడదల కలగ చేశాడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు విడదల కలగ చేశాడు హాల్ మూడవదిగా చూస్తే ఇంకా దేవుడు శ్రమలో ఉన్న వ్యక్తిని ఏ రీతిగా రక్షించడం మనం గమనించినట్లయితే అపస్తుల కార్యములు ఏడో అధ్యాయము తొమ్మిది పది వచ్చినా సార్ మనం చదువుకుందాం ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు ఆ గోత్రకర్తలు మత్సరపడి ఏ సేపును ఐగుప్తులోని పోటుకు అమ్మవేశారు కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి వారన్నిటికీ అతనిని అధిపతిగా నియమించను ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు దేవునామానికే మహిమ కలుగునగాక దేవునామానికే మహిమ కలుగునగాక చూసారా నా ప్రేమైన వాళ్ళరా ఇక్కడ మనకు కనబడుతుంది చూసండి ఏ సేపు గురించి దేవుడు సెలవిస్తున్నారు ఈ సేపును అందరూ కూడా ఆయన కొట్టి గుంటలో పడవేశారు మరల ఆయన గుంటలో పడవేసినప్పుడు మరల గుంటలోని తీసుకొని వచ్చి ఆయన బానిసగా అమ్మి మనం చూస్తూ ఉన్నాం బానిసగా అమ్ము వేయబడ్డాడండి ఏసేపు బానిసగా అమ్మ వేయబడ్డాడు ఏ కానీ దేవుడు ఏ చూశాడు ఏసేపు అడుతూ శ్రమను చూశాడు ఏ సేపు కష్టపడు చూశాడు చూసి ఆయన మౌనంగా ఉండలేదు చూసారండి ఆ యొక్క ఏ ఐగుప్తులోనికి తోడుకు అమ్ము కానీ దేవుడు అతనికి తోడే ఉన్నాడు బానిసుగా అమ్మేశారు బానిస తోములకు వెళ్ళిపోయారు బానిసగా ఏసేపు వెళుతున్నాడు కానీ బానిసగా ఏసేపు వెళుతున్నప్పుడు ఏసేపుతో పాటు గడ వెళుతూ ఉన్నాడు ఏసేపుతో సేపుతో పాటు దేవుడుగా అక్కడ ఉంటూ ఉన్నాడు కనుక దేవుడు ఏసేపుకి తోడే ఉండడం కారణాన్ని బట్టి బానిసు కలిగినటువంటి ఏసేపు ఆ ఇంటికి అధికారగా నియమించబడ్డాడండి హాల్లియా చూసారా దేవుడు ఎంత మంచి దేవుడా అండి తెలుసా ఇదిగో అతను శ్రమలో నుంచి నేను అతను తప్పించి అతను నేను గొప్ప చేస్తుంది అంటున్నాడు ఇక్కడ ఏసేపుకి దేవుడు శ్రమలో తోడై ఉండి అతను గొప్ప జనముగా చేస్తున్నాడు తనని ఒక గొప్ప నాయకుడుగా గొప్ప యజమానుడుగా గొప్ప అధిపతిగా ఆయన నియమిస్తున్నారని అప్పుడేమైన దేవుని పడ్డారు కారణము దేవుడు ఏసేపుకి తోడైనాడు ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏసేపు ఒక రాజుగా నియమించబడ్డాడు కారణము దేవుడు మనలను విడిచిపెట్టడు ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీకున్న శ్రమను చూసి ఆయన మౌనంగా ఉండడు నీకు ఏదైతే శ్రమ వచ్చిందో ఏ కష్టములైతే నీవు ఉన్నావో ఇప్పుడు ఎటువంటి శోధన చేతను ఇప్పుడు నలిగిపోతూ ఉన్నావో నా ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వే శ్రమలో అయితే ఉన్నావో దానిలోంచి నీవు విడిపించడానికి నీ దగ్గరే వేసే ఉన్నాడు ఈరోజు అల్లలుయ్య నీ పక్కన కూర్చొని ఉన్నాడు ఈరోజు ఎసేపుకు తోడైనా దేవుడు ఐయుక్తిలో మొర విన్న దేవుడు హాగురు మొర విన్న దేవుడు ఈరోజు నీ బొరగాడు వింటున్నాడు నీ శ్రమను కూడా ఆయన చూస్తున్నాడు నీ శ్రమను చూచి నీ శ్రమలో నుంచి ఆయన నే నేను తప్పిస్తూ ఉన్నాడు భయపడుకుము భయపడుకుము అంటున్నాడు దేవుడు నేను తప్పించు దేవుడు నేనే నీకు సహాయం చేడిపించేవాడుని నేనే ఎందుకు ఇంకా దిగులు పడుతున్నావు ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు నేను విడిపిస్తానని నేను చెప్తున్నాను కదా నేను తోడే ఉన్నాను అనేక స్థాయికి చెప్పును అయినా కూడా ఇంకా నువ్వు భయపడుతున్నావా భయపడకు నీ శ్రమలో నుంచి నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు దేవుడు నీ శ్రమలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను దేవాత దేవుడు సెలవిస్తున్నాడు మరొక మాట మనకు బైబిల్ గంధము గమనించినతే కీర్తనలు ముప్పై రెండో కీర్తన ఏడవ వచ్చినా అని మనం గమనిస్తే చూసండి దావిదు మహారాజు అంటున్నమాట అయ్యా నా దాగు చోటు నువ్వేనయ్యా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు ప్రైజ్ వెళ్ళాడు శ్రమలో నుండి నువ్వు నన్ను తప్పించేదవు దావిదు రాజు అంటున్నమాట అయ్యా నీవే నా దాగు చోటు నీవే నా రక్షకుడివి నీవే నా విమోచకుడివి నీవే నాకు కాపురివు ప్రభా కనుక శ్రమలో నుండి నీవే నన్ను రక్షించేదేమయ్య నీవు తప్ప నన్ను రక్షించగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభా నీవు మాత్రమే ఈ శ్రమలో నుండి ఈ బాధలో నుండి ఈ కష్టంలో నుండి నన్ను తప్పించగలవు ఎందుకంటే విమోచన గానములతో నీవు నన్ను ఆవరించి నీ విమోచించే దేవుడు ప్రభా నువ్వు సర్వశక్తిగల దేవుడు వేసయ అంటూ ఉన్నాడు మరి ఈరోజు నీలో అలాంటి విశ్వాసము నా ప్రేమైన సహోదరి సహోదరుణ ఒకలా శ్రమను చూసి నువ్వు కుంగిపోతున్నావేమో శ్రమను చూసి నువ్వు భయపడుతున్నావేమో శ్రమను చూసి నువ్వు దిగులు పడుతున్నావేమో శ్రమను చూసి నువ్వు అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో దిగులు పడుకు దిగులు పడుకు నేను నీకున్నాను అంటున్నాడు దేవుడు నీ శ్రమలో నేను నిన్ను అంటున్నాడు నీ శ్రమను చూసి దేవుడు మౌనంగా ఉండడు నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉంటాడు నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉండి ఆ శ్రమలో నుంచి ఆ కష్టముల నుంచి ఆయన తప్పిస్తాడండి కనుక శ్రమలో నుండి నిన్న ఆయన విడిపిస్తాడు నీ శ్రమను చూసి దేవుడు మౌనంగా ఉండడు మనకి మహిమ కలుగునగాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవ సర్వశక్తిమంతుడ మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చక్కటి మాటలు మాకు వినిపింపు చేస్తుంది వందనా స్తోత్రములయా మా యొక్క శ్రమను చూసి నీవు మౌనంగా ఉండవు అని తెలియచేసిన విధానం కొరకు స్తోత్రముల మాకు వచ్చిన శ్రమలు మా కష్టాలు మా బాధలు మా వేదన నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తూ నడిపిస్తూ వస్తున్నాం విధానం కొరక స్తోత్రముల్యా అయ్యా ఈ ధనంలో ఎవరితో ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభా ఆ వింటున్న వారిలో ఎవరితో ఎటువంటి సమస్యల్లోనూ ఎటువంటి బాధల్లోనూ ఎటువంటి కష్టంలోనూ ఇతరంలో ఉన్నారో వారి సమస్యల నుంచి ఇప్పుడే మీ నామంలో విడుదల కలుగునిగా నా జ్ఞాపిస్తున్నాం ప్రభావ నేను ఆ కనిక నుంచి ఎటువంటి సమస్యల చేత అయితే నలిగిపోతున్నారో ఎటువంటి వేదనల చేత వీళ్ళు నలిగిపోతున్నారు ప్రభా ఆ వేదనల నుంచి మీరు తప్పించమని అడుగుతున్నాను ప్రభా వాళ్ళ శ్రమలో నుంచి తప్పించమని అడుగుతున్నాను ప్రభా వాళ్ళ కష్టంలోంచి తప్పించమని అడుగుతున్నాను ప్రభా ఏ శ్రమ చేత వాళ్ళ లిగిపోయిన స్థితిలో ఉన్నారు ఇప్పుడే మీరు విడదలకు కలిగిచ్చేయమని అడుగుతున్నారు ప్రభా అయా మీరు స్థలం ఇచ్చారు నా ప్రభా ఇదిగో నీ శ్రమలో నువ్వు నాకు మొర నీ మొర నేను విన్నానని స్థలం ఇచ్చారు ప్రభావ ఈ దినములో ఎంతమంది శ్రమలో ఉండి నీ సన్నిధిలో మోకరిస్తున్నారు ప్రభా ఎంతమంది శ్రమలో ఉండి ఈ దినములో శ్రమలో నీ సన్నిధిలో మోకరి నీ వైపు తమ చేతులు చాపి ఉన్నారు ఇప్పుడు వాళ్ళ శ్రమలో నుంచి విడిపించమని అడుగుతున్నాను ప్రభావ కష్టంలో విడిపించాను ప్రతి కష్టంలో చూడిపించండి ఏ వ్యక్తితో వ్యాధుల చేత బాధపడుతూ అయ్యా ఉదయం అరవకంలో చెప్పిన స్వస్థతలకి నలిగిపోతాను ఏ వ్యక్తితో ఉన్నాడు ప్రభావ అటు వ్యక్తి దిరుమలప్పుడే మీరు మొట్టమొని అడుగుతున్నాను ప్రభా అయ్యా మీరే స్వస్థతను దయచేయండి మీరే విడుదల కలుగు చేయడం ప్రార్థన చేస్తున్నారు దాన్ని అన్నిటిలో నుంచి కూడా నా ప్రభావ మీరు విడుదల కలుగు చేయమని అడుగుతూ ప్రతి విధమైన అంధకార ప్రభావంలోనూ మీ నామంలో కొట్టివేస్తూ ఉన్న ప్రభావం మీ కృప మీ కాపుదల బిడలందరికీ తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ పొందుకోనమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి మీన్ తండ్రి కుమార పశుద్ధాత్మయ నామములు ఆయన యొక్క ప్రేమ కృప సమాధానం సదాకాలము ఆయన మాట విని ఆయన మాట ప్రకారము నడవాలి అని నిండుస్తున్న బిడ్డలకు ఆయన సన్నిధి తోడుగా ఉండి నడిపించుగాక ఆమెన్ లాడ్ దేవనామానికి మహిళలుగా మీకు అందరూ కూడా ప్రశ్నిస్తున్నాములు నా యొక్క హృదయపేరు నాకు తెలియజేస్తున్నాను